ఈరోజు భారత్ బంద్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు మరి ఏనాడు నిరసనగా, అదేవిధంగా ప్రైవేటీకరణకు నిరసనగా భారత్ బంద్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము పాల్గొనడం జరిగింది. ఉదయం 5:30 గంటలకే బస్టాండ్ చేరుకున్నటువంటి మమ్మల్ని వామపక్ష పార్టీ నాయకులతో కలిపి అరెస్టు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజాస్వామ్యం మీద మరి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా అక్రమంగా అరెస్టులు చేయడం అనేది కూడా సరైనది కాదు. ఏదైనా ప్రధానమంత్రి మోదీ గారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం చాలా దురదృష్టకరమైన విషయం. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని దాని మీద దాదాపు 5-6 మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో మరి రైతులందరూ కూడా వేల మంది ఆనాడు చలిలో కానీ ఇప్పుడున్నటువంటి మరి ఎండలో కానీ దాన్ని ఏమాత్రం కూడా మరి లెక్క చేయకుండా వాళ్ళు దీక్షలో పాల్గొన్న మరి ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఏమాత్రం స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అంటే దీన్ని బట్టి చూస్తే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి గారిని ఏమైనటువంటి మరి ప్రేమాభిమానులు ఉన్నాయో ఒకసారి మనకు అర్థమవుతుంది. అయ్యా ప్రధానమంత్రి గారు మీరు చేసిన చట్టాలే కనుక కరెక్ట్ అయితే ఇలా వేలాది మంది మీ ఢిల్లీ నడిబొడ్డులో ఎందుకు నిరాదీక్ష చేస్తారు? పిల్ల పాపలతో మరి తిండి లేక తిప్ప లేక నిద్రాహారాలు మానుకొని వేలాది మంది అక్కడ దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు ఈనాడు దాదాపు 200-300 మంది అక్కడ చలిని తట్టుకోలేక ఆకలి తట్టుకోలేక ఉద్యమాన్ని తట్టుకోలేక మరణించిన ఇలా ప్రధానమంత్రి గారు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం ఈ దేనికి నిదర్శనం? ఇలా పండించేటువంటి పంట పండించే రైతులే మాకు అద్దె చట్టాలు అన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నువ్వు రైతుల కంటే ఎక్కువ కష్టాలు నీకు తెలుస్తాయా? నువ్వేమైనా రైతు ద్వారా ఏమైనా వ్యవసాయదారునివా? వాళ్ళ కష్టాలు వాళ్ళు అనుభవిస్తూ సరైనటువంటి చట్టాలు కావు మాకు అన్యాయం చేస్తాను చెప్పడం కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచడని విషయం. మరి ముఖ్యమంత్రి గతంలో ఢిల్లీకి పోయినప్పుడు ఈ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు సరైనది కాదన్న దాని మీద గతంలో జరిగినటువంటి డిసెంబర్ 7వ తేదీన జరిగిన బంద్లో పాల్గొని మరి ప్రత్యక్ష మద్దతున్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చిన తర్వాత మాట మార్చి ఈ చట్టాలు సరైనవి మాట్లాడడం, ఇలా బంద్ కూడా కనీసం సహకరించకపోవడం, బస్సులన్నిటి కూడా బలవంతంగా మరి వాళ్ళ నడిపించడం అనేది సరైన విధానం కాదు. ఏదేమైనా కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రి ప్రభుత్వానికి ఇక రాష్ట్రంలో టీఆర్ ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారికి త్వరలోనే ఈ ఆంధ్రదేశ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉన్నాయి. ఇకనైనా మీరు కనీసం గుర్తించి ఈ కేంద్రం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఈ చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను వెనువెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ ప్రైవేటీకరణను కూడా మానుకోవాలి. ముఖ్యమంత్రి అవలంబిస్తున్నటువంటి ఈ చట్టాల మీద ద్వంద్వ వైఖరిని కూడా మానుకోవాలి. లేకుంటే తగిన గుణపాఠం చెప్తారని తెలుగు పార్టీ పక్షాన మేము వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ మరి అరెస్ట్ చేసినటువంటి వారిలో కళ్యాణ భాగయ్య రవీందర్ ఎర్రబెల్ రవీందర్ గారు వినీత్ గారు మేము ఇంకా కొంతమంది పాల్గొన్నప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ కాలేక పేరు మేము అరెస్ట్ అయినాం. ఈ అరెస్టులు కూడా సరైనవి కాదని మేము ఖండించడం జరుగుతున్నది. జై జై తెలుగుదేశం.